ప్రేమి విద్యార్థులారా, ఈరోజు ఒక చక్కటి మీకు ఉపయోగించేది మీ భవిష్యత్తుకు ఉపయోగపడేది మీ చదువులో మంచి మార్కులు తెచ్చిపెట్టేది మిమ్మల్ని అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉండేటువంటి ఒక మంచి అంశాన్ని మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా ప్రియమైన విద్యార్థులారా, మీకు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చేటువంటి అంశము, భవిష్యత్తులో ఒక మంచి పేరు ప్రతిష్ఠిత చేయటువంటి అంశము, మీరు తెలుసుకోవాల్సిన విషయము, ఇవన్నీ కూడా మీకు వినిపించాలి, మీకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఇంట్లో ఉండి ఆన్లైన్ పాఠాలు వింటూ మంచి జ్ఞానాన్ని సంపాదించినట్లయితే రేపు భవిష్యత్తులో మీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం కలగడానికి కానీ, ఒక మంచి మార్పు సాధించడానికి కానీ, మంచి భవిష్యత్తుని సంపాదించడానికి కానీ అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు వింటూ ఉపాధ్యాయులు చేయటువంటి సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందుకు తేవడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు పాటించవలసినటువంటి విషయాల్లో రెండు విషయాలు నేను ప్రధానంగా మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి, మీ చూడండి, ప్రతి విద్యార్థికి ఉండవలసింది ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు మిస్ అయ్యింది. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి విద్యార్థి ఎలాంటి పరీక్షలైనా ఎలాంటి కష్ట నష్టాలైనా సరే ఓడించుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎంచేతంటే తను చేయగలిగినటువంటి ఒక మంచి ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి అనేటువంటి వాడు ఈ యొక్క గుణాన్ని అలవర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది లేనప్పుడు ఎంత చదివినప్పుడు కూడా అతనిలో సరైనటువంటి ఒక నిర్లిప్త భావం కలిగి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంత చిన్న విద్యార్థి అయినా పెద్ద విద్యార్థి అయినా సరే తనకు ఉండవలసినటువంటి పరిస్థితి గుణం ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం నేను చేయగలను, నేను చదవగలను, నేను సంపాదించగలనటువంటి ఆ లక్ష్యం, ఆ యొక్క ధీమ, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉంటుందో ఆ విద్యార్థి ముందుకెళ్ళగల అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది హానెస్టీ, నిజాయితీగా మనకు మనం మన కోసం చదువుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి తప్ప, ఏదో మన తల్లిదండ్రుల కోసం, లేదా మన ఉపాధ్యాయుల కోసం, లేకపోతే మన సమాజం కోసం కాదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని నిజాయితీగా తను ఎందుకోసం చదువుతున్నాడు, చదవలసినటువంటి అవసరం ఎందుకు వస్తుందో, తనకి మంచి పేరు రావాలంటే ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మనం హానెస్టీగా తన కోసం తను చదువుతున్నట్టుగా భావించినట్లయితే అతను ఉన్నతమైన విస్తృతికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంచేత విద్యార్థులారా, ఈ రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు మీలో ఉన్నట్లయితే మీకు తిరుగులేదు, మీరు ఏదైనా సాధించగలుగుతారు, మంచి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి ఉద్యోగం సంపాదిస్తారు, జనాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారు. కాబట్టి ఈ రెండు గుణాలని కూడా ఏ విద్యార్థులు కూడా విడవకుండా ఉన్నప్పుడే తనకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, మీకు ఉండవలసింది మొదటిగా ఆత్మవిశ్వాసం, తర్వాత నిజాయితీగా వ్యవహరించడం. ఈ రెండు గుణాలు మీకు ఉన్నట్లయితే మీరు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలకి. చూడండి, ఈరోజు మర్రి చెట్టు అనేటువంటి ఆ పాఠం యొక్క భాషాంశాలని మనం జాగ్రత్తగా గమనించవచ్చు. దీనిలో ఉండేటువంటి విషయాన్ని, సమాచారాన్ని పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే మరి మంచి జ్ఞానాన్ని అలాగే భాషలో మంచి పట్టుని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా చూడండి, భాషాంశాల్లో మొదటిగా కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఆ వాక్యాలను చదవమని చెప్పడం జరుగుతుంది. చూడండి, క్రింది వాక్యాలు చదవండి. వాల్మీకి సంస్కృతంలో రామాయణం రచించాడు, వ్యాసుడు భారతాన్ని రచించాడు, విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు, ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు, పోతన తెలుగులో భాగవతం రచించాడు. ఇక్కడ చూడండి, మనం రామాయణాన్ని, భారతాన్ని, అలాగే కల్పవృక్షాన్ని, హరివంశాన్ని, భాగవతాన్ని అన్నాడు కదా. ఇక్కడ ఎవరు దేనిని, ఎవరిని, వేటిని అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు వచ్చేటువంటి సమాధానాన్ని మనం ఏమంటాం అంటే, ఇక్కడ చేతగా చూడండి, సమాధానాన్ని మనం కర్మ అంటాము. కర్మ అంటే మనం ప్రతి పదములో వచ్చే దేనిని, వేటిని అనేటువంటి ప్రశ్నించుకున్నప్పుడు వచ్చేటువంటి సమాధానాన్ని మన కర్మగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాల్మీకి దేన్ని రచించాడు అంటే మన ఇక్కడ
రామాయణాన్ని రచించాడు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. వ్యాసుడు దేన్ని రచించాడంటే భారతాన్ని రచించాడు అనే విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ దేన్ని రచించాడు అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచించాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా ఎర్రన తెలుగులో ఏం రచించాడు అంటే హరివంశాన్ని రచించాడని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే పోతన దేన్ పోతన భాగవతాన్ని రచించాడని మనం సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇలా దేనిని వేనిని వేటిని అనేటువంటి ప్రశ్నలు వేసినప్పుడు వచ్చేటువంటి సమాధానాన్ని మనం కర్మగా చెప్పడం జరుగుతుంది. ప్రతి వాక్యంలో కర్త కర్మ క్రియ కూడుతో క్రియతో కూడినటువంటి వాక్యాలు మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇంకొక అంశం మనం చూస్తాము. సకర్మక వాక్యం అంటే ఏంటి? సకర్మకము అంటే ఇలా కర్మ ఏంటో తెలుసుకున్నాం, కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే ఎవరిని దేనిని వేనిని అని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానాన్ని మనం కర్మ అంటాం కదా. అలా కర్మ కలిగిన వాక్యాన్ని సకర్మక వాక్యం అంటారన్నమాట. ఉదాహరణ చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే క్రియకు ముందు ఎవరిని దేనిని వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుందో దాన్ని మనం సకర్మకమైన కర్మ అంటాము. సమాధానం వస్తుంది కనుక సకర్మకాలు వీటిని సకర్మకాలు అంటారు. అంటే కర్మ కలిగిన వాక్యాన్ని సకర్మక వాక్యంగా మనం పిలుస్తాము. ఒక ఉదాహరణ చూడండి, కౌసల్య రాముని చూసి సంతోషించింది. అంటే రాముని చూసి ఎవరు సంతోషించారు? కౌసల్య. అంటే సమాధానం వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ కౌసల్య ఎవరిని చూసి సంతోషించింది? రాముని చూసి సంతోషించింది. అలాగే సుమిత్ర ఎవరిని ఆశ్రయించింది? లక్ష్మణుని. కైకేయి ఎవరిని రాజుగా చూడదలిచింది? భరతుని. శత్రుఘ్నుడు శత్రువులను జయించాడు. అంటే శత్రుఘ్నుడు ఎవరిని జయించాడు? శత్రువులను. అంటే ఇక్కడ ఎవరిని అని మనం ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తుంది కాబట్టి దీన్ని మనం సకర్మకము అంటారు. అంటే కర్మ ఉన్నటువంటి వాక్యము అని పిలుస్తామంట. అర్థమైంది కదా? అంటే క్రియకు ముందు ఎవరిని దేన్ని వేని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది కనుక వాటిని మనం సకర్మకాలు అంటారు. అంటే అర్థం ఏంటంటే కర్మ కలిగిన వాక్యంగా అంటాము. అంటే మనము ఉదాహరణ ఇచ్చాం, కౌసల్య రాముని చూసి సంతోషించింది, సుమిత్ర లక్ష్మణ్ని ఆశీర్వదించింది, కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది, శత్రుఘ్నుడు శత్రువులను జయించాడు. మన ఇక్కడ ముందు చెప్పుకున్నట్టుగా చూడండి, ఈ క్రియకు ముందు నీ అనేటువంటిది ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటిది రావడానికి జరుగుతుంది. అంటే ఈ క్రియకు ముందు ఏదైతే ఉందో కర్మ దానికి ద్వితీయ విభక్తి రావడం కూడా జరుగుతుంది అన్నమాట. దీన్ని మనం సకర్మక వాక్యంగా చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు అకర్మకం అంటే ఏంటి? అకర్మకం అంటే కర్మ లేని వాక్యం అన్నమాట. అది ఎలా ఉంటుంది చూద్దాం. సరే, ఇప్పుడు అకర్మకం అంటే ఏంటో చెప్పాను. అకర్మకం అంటే చెప్పారు కదా, కర్మ లేని వాక్యాన్ని అకర్మక వాక్యం అంటారు. కర్మ ఉంటే అది సకర్మక వాక్యము, కర్మ లేకపోతే అది అకర్మక వాక్యము. ఇప్పుడు అకర్మక వాక్యానికి మనం చూడండి, క్రియకు ముందు దేనిని ఏనిని ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావడం లేదో వాటిని అకర్మక వాక్యం అంటారు. సమాధానం వస్తే అది సకర్మక వాక్యం అంటారు, సమాధానం రాకపోతే దాన్ని అకర్మక వాక్యం అంటారు. ఉదాహరణ చూడండి, దశరథుడు మరణించాడు. ఇక్కడ ఎవరిని దేనిని దేనిని అనేటువంటి మనం ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఉందా? లేదు. కాబట్టి దీన్ని మనం అకర్మక వాక్యం అంటాం. అంటే కర్మ లేదన్నమాట. అలాగే జటాయు నేలకు ఉన్నాడు, దేనిని దేనిని ఎవరిని అనేటువంటి సమాధానం కనిపిస్తుందా? లేదు. కాబట్టి ఇది కూడా అకర్మక వాక్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇక్కడ కూడా కర్మ లేదు. అలాగే సంపాదన ఎదుగుతున్నాడు, ఇందులో కూడా మనకి కర్మ లేదు. ఇలా కర్మ లేనటువంటి వాక్యాన్ని మనం ఏమంటామంటే అకర్మక వాక్యంగా పిలుస్తాము. అదేంటి కదా, అంటే కర్మ అంటే ఎవరిని దేనిని వేనిని అనేటువంటిది మనం ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తేనే దాన్ని సకర్మకం అంటారు, అలా రాకపోతే దాన్ని మనం అకర్మకంగా చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా. దీని తర్వాత మరొక అంశంలోకి వెళ్దాం. ఇక ఇప్పుడు యర్థ సంధి గురించి తెలుసుకుందాం. మన సంధి గురించి చెప్పాను, సంధి ఎలా విడదీయాలి
అందులో పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి, పూర్వస్వరంపై పరస్వరం ఎలాంటి ఉంది, ఇవన్నీ కూడా మన వీడియోలో ఉన్నాయి. మనం చాలాసార్లు నేను వీడియోలో చేయడం జరిగింది, ఒకసారి మళ్ళీ దాన్ని పరిశీలించండి. మన ఛానల్లోకి వెళ్తే దాడిశాన క్షేత్రం కొడితే మన ఛానల్లో ఈ సందుకు సంబంధించినటువంటి ఎంత ఉంటుంది. ఇప్పుడు మనం ఆ సందులకి కొనసాగిగా మన ఈ మరిచట్టు అనేటువంటి పాఠంలో ఉండేటువంటి ఈ సంధి తెలుసుకుందాము. యత్వ సంధి చూడండి, విత్వ సంధి, విత్వ సంధి సంబంధించినటువంటి మనం తెలుసుకునేటప్పుడు కొన్ని వాక్యాన్ని గమనించండి. ఒకటి, కొండపల్లి విహారయాత్రలు వెళ్ళి ఏమేమి బొమ్మలు కొన్నారు. ఇక్కడ ఏమేమి అనేది వికార సంధి, విత్వ సంధి, వికార సంధి అనే విత్వ సంధి ఒకటి, అది ఎలాగైతే చూద్దాం. అలాగే ఏమంటిది, మంచిని పంచమంటవా, అలాగే వసతి గృహ విద్యార్థులు సంక్రాంతి ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారు, అలాగే మంచి నుంచి వారు మానవులే, అలాగే మంచిని కొంచెం చేసినా పదింతలు ఫలితమిస్తుంది, అలాగే స్త్రీ గల వారిని చేసిన మేలు విశ్వం బాగుంది. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ఇవి ఏమేమి, ఏమంటేవి, సంక్రాంతి ఇంటికి, అలాగే ఇక్కడ మంచిని ఎంచువారు, అలాగే ఇక్కడ పదింతలు, అలాగే వాయువు, ఈ పదాలు వికాసానికి సంబంధించినటువంటి పదాలు అన్నమాట. ఇవి ఎలా పెట్టేదో ఒకసారి ప్రశ్నించండి. చూడండి ఏది తీసే పదాలు పెట్టలేదు, ఇందాక మనం అక్కడ ఇచ్చిన పదాలను తీసుకున్నది ఏమి, ఏమి సేవి, ఈ ఏమిలో ఈ ఉంది కదా, ఈ వికారానికి ఏ పని ఏ అనేది వచ్చేది, కాబట్టి ఇది వికార సంధి అనమాట. అంటే చివరి ఉండేటువంటి అచ్చుకి ఏదైతే అచ్చు వస్తుందో, ఇక్కడ ఈ అనేటువంటిది, ఈ అనేటువంటి మొదటి స్వరానికి పూర్వస్వరానికి పరస్వరం వచ్చినప్పుడు దాన్ని వికార సంధి చెప్పలేదు. ఏమేమి, ఏమి ప్లస్ అంటుంది, అలాగే ఏమేమి, ఏమి ప్లస్ అంటుంది, అలాగే సంక్రాంతి ఇంటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, అలాగే మంచి ఎంచువారు, మంచిని ప్లస్ ఎంచువారు, అలాగే పదింతలు, పని ప్లస్ ఎంతలు, వాణి తెలియదా, వాణికి ప్లస్ ఎయ్యదా. అంటే అర్థం ఏంటి చూడండి, మొదటి పదం చివరి ఈ వస్తుంది కదా, నీలో ఈ ఉంది కదా, ఇది ఖర్చు పడలేదు. అచ్చునంటే మనకు ఆ నుంచి అవ్వకుండా అచ్చు మనం ఏమంటాం అక్కడ అచ్చుగా పిలుస్తాం, ఆ నుంచి అవ్వాలి. ఇక్కడ ఏమేమి అయినటువంటి దానిలో ఏమి ప్లస్ ఏమి వర్తిస్తున్నప్పుడు దీనిలో ఉండేటువంటి ఈకి అచ్చు పడలేదు కాబట్టి దీనికి ఎక్కువ సంధిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏమండి, ఏమి ప్లస్ అనేది మన దీనిలో కూడా ఏకారం ఉంది, ఈ ఏకారానికి అచ్చు పడలేదు కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువ సంధిగా చెప్పడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి ఇంటికి దీన్ని వర్తిస్తే సంక్రాంతికి ప్లస్ ఇంటికి, మన దీనిలో ఉండేటువంటి ఈ అనేటువంటి ఈ అచ్చుకి వికారానికి అచ్చు పరమైనది కాబట్టి దీన్ని కూడా ఎత్వ సంధిగా చెప్పడం జరుగుతుంది. అలాగే మంచి నుంచి వారు మంచిని ప్లస్ నీరు ఈ ఉందన్నమాట, ఇది అక్కడ అచ్చు పరమైంది కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే వికార సంధి చెప్పడం. అలాగే పదింతలు, పది ప్లస్ ఎన్నారు, అలాగే వారికి ఇయ్యగల, వానికి ఇయ్యగల, వానికి ప్లస్ మన దీనిలో ఈ ఉంది, ఈ వికారానికి అచ్చు పరమైంది. కాబట్టి ఇలాగ పదము చివరి, మొదటి పదము చివరి ఉండేటువంటి పూర్వస్వరానికి అంటే పూర్వస్వరమైనటువంటి వికారానికి అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా నవ్వు, దాని ప్రకారానికి ఎక్కువ సంధిగా చెప్పడం జరుగుతుంది. అదే కదా, ఈ రకంగా మనం ఒక చిన్న అభ్యాసం ఇచ్చాడు చూడండి, ఎత్త సంధి సంబంధించి క్రింది పదాన్ని పెడుతుంది, పూర్వస్వరాన్ని గమనించండి. స్వరము అంటే అచ్చింది చెప్పారు కదా, అంటే ఇక్కడ ప్లస్ చూడండి, ప్లస్ కు ముందున్న దాన్ని పూర్వస్వరం అంటారు, ప్లస్ అవుతున్న దాన్ని పరస్వరం అంటారు. ఇప్పుడు ఇచ్చినటువంటి పదాన్ని విడదీసి ఆ అందులో ఉండే పూర్వస్వరాన్ని గ్రహించండి, దాన్ని పూర్వస్వరం ఏదో తెలుసుకోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే పూర్వస్వరం ఏదో అని చెప్పాలి, అమ్మగారి దాన్ని విడదీసినప్పుడు అమ్మగారి ప్లస్ ఎందుకు, ఇప్పుడు రీలో ఏదొచ్చింది ఈ ఉంది కాబట్టి దీన్ని పూర్వస్వరం అంటారు, అలాగే అత్తగారి ఇంట్లో అత్తగారి ప్లస్ ఎందుకు, మరి వీలో ఏచుంది ఈ ఉంది అనమాట, అంటే దీనికి పూర్వస్వరం అంటారు, అలాగే చేతి దగ్గరికి చేతికి ప్లస్ అంజడు, మరి వీలు ఏచుంది ఈ ఉంది అనమాట, అలాగే చిన్నదైన చిన్నది ప్లస్ అయినా దీని ఏచుంది ఈ ఉంది అంటే ఇది పూర్వస్వరం, అలాగే నేటి రంగు లేనిది ప్లస్ అంటూ మరి దీని దీని ఏచుంది ఈ ఉంది అనమాట. ఇలా ప్లస్ వందల వచ్చేటువంటి పూర్వస్వరానికి అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికముగా నాకు అనేటువంటిది మనం ఇక్కడ వికార సంధిగా చెప్పడం జరుగుతుంది, ఎత్వ సంధిగా చెప్పడం జరుగుతుంది.
ఇప్పుడు ఓవర్స్వరం అంటే మనకు తెలుసు కదా, ప్లస్ యువతలోకి వచ్చింది మనం ఓవర్స్వరం అంటారు. ఇక్కడ వీని అందిస్తే వీలో ఉండేటువంటి అచ్చు ఈ అనమాట. ఇక్కడ వీలో ఉండేటువంటి చివరి అచ్చు ఏంటంటే ఈ అనమాట. అలాగే టీలో దీలో ఇంట్లో ఉండేటువంటి చివరి అచ్చు ఏంటంటే ఇక్కడ ఈ అనమాట. దీన్ని మనం కోరస్వరం అంటారు. అంటే కోరస్వరాన్ని గుర్తించడం అనేటువంటిది మనం ఇక్కడ చేస్తాం. ఇలా మీరు జాగ్రత్తగా సంధికి సంబంధించిన కోరస్వరాన్ని మీరు గమనించగలిగితే దానికి పరస్వరం ఏది పరమైనదో మనం తెలిస్తే వెంటనే ఆ సంధి ఏంటి అనేటువంటిది దాని సూత్రం దాని పేరు అంతా మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది భాషకు సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి, వీటిని మనం తర్వాత తరగతిలో చెప్పుకుందాం. ఈ విధంగా ఈ వేళ మనం చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా అంశాలన్నీ కూడా జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని ఇవి నోట్స్ లో రాసుకుని వీటి గురించి ఒకసారి మరణం చేసుకుంటూ ఉండండి, మరచుకుంటూ ఉండండి. అలా చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటాయి కాబట్టి సంధిని ఏ విధంగా విడదీయాలి, అలాగే సకర్మకం అంటే ఏంటి, అకర్మకం అంటే ఏంటి చాలా క్షుణ్ణంగా మనం చెప్పడం జరిగింది కాబట్టి వాటి జాగ్రత్తగా మళ్ళా ఈ వీడియోలో పూర్తిగా చూడండి. అవసరమైనటువంటి విషయాల్ని నోట్ చేసుకోండి సరేనా. నువ్వు తర్వాత క్లాస్లో మిగతా విషయాన్ని చెప్తాను.